ఎందుకంటే నేను 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఆ రకంగా చేసినాం. కనుకనే వారు ఆశీర్వదించారు, అభిమానించారు, వారు గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం చాలా ఆనందదాయకం. ఇక్కడ ఉన్నటువంటి దశరథ్ కానీ, అనిల్ యాదవ్ కానీ, వారందరూ కూడా మన ఎంపీపీ విక్రమ్ రెడ్డి కానీ, మిగతా ఎంపీపీ కానీ, బాలప్ప కానీ, అందరు కూడా కదిలారు. నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది మన పార్టీ, మన తెలంగాణ, మన తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలు ఏ అభివృద్ధి చేసేవాడు మనం అందరూ చూశాం. అందరు కూడా లబ్ధి చెందింది. మిగిలిన లబ్ధి చెందాలంటే మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తేనే పనులు జరుగుతాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా చేయలేదని చెప్పి ఇప్పటికి విడిచిపడుతున్నారు. మనకు తెలుసు, స్వతంత్రం వచ్చేప్పటి నుంచి ఎన్నో ఎన్నికలు నేను చూశాను, నాది 7వ ఎన్నికలు. ఈ ఎన్నికలలో మళ్ళీ బరిలో దిగి నాకు పూర్తి విశ్వాసం ఉంది, చేసిన అభివృద్ధి ముఖ్యమంత్రి గారి పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కురుకపోయి ఈరోజు మన దగ్గరికి మళ్ళీ రావాలని కోరుతున్నది. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. 100 పైన సీట్లు గెలుచుకున్న సత్తా టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ ప్రాంతం నుంచి గతంలో నేను 20-25 వేలతో గెలిచి ఉండొచ్చు, కానీ ఇప్పుడు 50 వేలు పైచీలుగా గెలిచిన సత్తా ఇక టీఆర్ఎస్ పార్టీకి మాకే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓట్లాడే హక్కు లేదని నేను మనం చేసుకుంటా ఉంది. ఏదేమైనప్పటికీ మీరే చూస్తారు, ఆ ప్రపంచం తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఏమి జరిగినా తప్పకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాల్సిందే, ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా మళ్ళీ నేను ఒకసారి గెలవాల్సిందే అని చెప్పి ప్రజలు కోరుకుంటూ తెలియదు.